Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anganwadi school lo collector koduku Kurnool collector Koteswara Rao adarsham. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ తాహతుకు మించి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు సైతం తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆకాంక్షతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలని ఆశపడుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు తన 4 సంవత్సరాల కుమారుడు దివి అరవింద్ను తన బంగ్లాకు సమీపంలో ఉండే బుధవారపేటలోని అంగన్వాడీ ప్రీ స్కూల్లో చేర్పించారు. సామాన్యుడి తరహాలో కొడుకును అంగన్వాడీ కేంద్రంలో చేర్పించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కర్నూలు నగరంలోని బుధవారపేట అంగన్వాడీ ప్రీ స్కూల్లో చేరిన దివి అరవింద్ కేంద్రంలోని సామాన్యుల పిల్లలందరితో కలిసి కూర్చుంటూ అక్కడి ఆట వస్తువులతో ఆడుకుంటూ రంగులు దిద్దుకుంటూ ఆడుకుంటున్నాడు. మెరుగైన బోధన కోసం విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సమూలమైన మార్పుల గురించి తరచూ అధికారులతో సమీక్షించే జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సదుపాయాలు సౌకర్యాలు విద్యా బోధన తీరుతో సంతృప్తి చెందడమే కాదు, వాస్తవంలో ఎలా ఉందో స్వయంగా తెలుసుకునేందుకు తన కొడుకునే చేర్పించినట్లు తెలుస్తోంది. స్కూల్లో పిల్లలందరితో సమానంగా పౌష్టికాహారం అందించడంతో పాటు విలువలను కూడా నేర్పించాలని ఇటీవల జరిగిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారని అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు అధికారులు గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసేలా చేసేందుకు కలెక్టర్ తన కుమారుడినే బ్రాండ్ అంబాసిడర్గా చేశారని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఆర్భాటాలకు దూరంగా సామాన్యుడిలా నిరాడంబరంగా ఉండే కలెక్టర్ పి కోటేశ్వరరావు మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించారని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ స్వయాన తన కుమారుణ్ణి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కార్పొరేట్ స్కూళ్లలోనే కాదు, సర్కారీ బడుల్లో చదివితే కూడా రాణించవచ్చనే సందేశాన్ని కలెక్టర్ సమాజానికి ఇచ్చారంటూ విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.